నమస్కారం గురుగారు. శ్రీమాత్రి రమమ్మ. గురుగారు, నార్మల్గా మనం ఇప్పుడు చాలామంది ఇంట్లో ఫోటోలు, అంటే ఫోటోలు కానీ పటాలు, దేవుడి పటాలు కానీ లేకపోతే విగ్రహాలు కానీ పాడైపోతూ ఉంటాయి. ఆ పాడైపోయిన విగ్రహాల్ని ఎక్కడ పెట్టాలో తెలియదు. కొంతమంది ఏంటంటే గుడుల దగ్గర చెట్లు అట్లా అక్కడ పెట్టేస్తూ ఉంటారు, లేదు అని అంటే ఎక్కడో దగ్గర రోడ్డు మీద ఎక్కడో దగ్గర పెట్టేస్తూ ఉంటారు. అసలు పటాలని, విగ్రహాలని ఎక్కడ మనం పెట్టాలి, ఎక్కడ పెడితే మంచిది? అలాగే చాలామంది చెత్తలో కూడా పాడేస్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం చేయాలి పటాలని? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మితా. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలామంది తెలియకుండా పగిలినటువంటి ఫోటోలని, అద్దాలు పగిలినటువంటివి లేదా చినిగినటువంటి పోస్టర్లను, చినిగినటువంటి దేవతా పటాలను, చినిగినటువంటి అద్దాలను, పగిలిపోయినటువంటి అద్దాలను, వీటన్నిటిని కూడా అలాగే పెట్టి పూజ చేసేస్తూ ఉన్నారు. అయితే దేవతా శక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఒకటి దేవతలకు సంబంధించినటువంటిది ఏదైనా భిన్నమైంది, భిన్నము అంటే చినిగినా పగిలిపోయినా ఏదైనా పనికిరాదు కాలిపోయినా ఇలాంటివి భిన్నము అని అంటాం. అయితే ఏదైనా కూడా దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలే కానివ్వండి, లేదా పటాలే కానివ్వండి, లేదా ఈ ఫోటోసే కానీ ఏదైనా సరే, ఒక్కసారి దానికి ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే అది పూజనీయమైనటువంటి వస్తువు కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలా ఉన్నటువంటి వస్తువు కూడా మన ఇంట్లో ఉంది అంటే వెంటనే నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కాలిపోయినటువంటి పటాలైన అది కేవలం దేవతలకు సంబంధించినటువంటిది మాత్రమే, దేవతలకు సంబంధించినటువంటి కాలిపోయిన విగ్రహాలు పటాలు కానివ్వండి, పగిలిపోయినటువంటి పటాలు కానివ్వండి, విరిగిపోయినటువంటి విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ ఏం చేయాలి అంటే గోదావరి నదీ తీర ప్రవాహ ప్రాంతంలో నిమజ్జనం చేయాలి అని చెప్పిందే శాస్త్రము. అలాగని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ, ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ, చెత్తలో కుప్పలో పడేయడం అవి దోషభూయితము అని చెప్పేసి శాస్త్రం చెప్పినట్టు జరిగింది. కనుక ఈ యొక్క పటాలను వీలైనంత వరకు కాలిపోయినా విరిగిపోయినా పగిలిపోయినా వాటిని వెంటనే అక్కడి నుంచి తీసేసి గోదావరి నదీ తీర ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో ప్రవాహము అక్కడ పెట్టేసినా, ఒడ్డుకు పెట్టేసినా సరే, లేదా ఆ నదిలో నిమజ్జనం చేసినా సరే, అంతకు మించి వేరే రకంగా మీరు అన్నట్టు మనం కాళ్ళ కింద వేసి తొక్కినా లేదా వాటినే నిరంతరం పూజించినా అలక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశం చేసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని తరిమి కొడుతుందట. కాబట్టి ఇవన్నీ కూడా మానవ నిర్మితంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. అంటే మానవుడు మనం ఎంత పరిశుభ్రంగా ఉండాలని ఆలోచిస్తాము, మనం ఎంత హుందాతనంగా ఉండాలని ఆలోచిస్తాం, అలాగే భగవంతుని యొక్క పటానిని కూడా మనం అదే రకంగా గమనిస్తూ ఉండాలి. ఏ చిన్న మాత్రం భిన్నమైనా, ఏ చిన్న మాత్రం దానికి ఏదైనా ఇబ్బంది జరిగినా ఆ పటం వెంటనే అక్కడి నుంచి తీసేసి నిమజ్జనం చేసుకోవడము ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇంకోటి ఏంటంటే చాలామంది అలాగే చేయడంతో పాటు దానికి బొట్లు పెట్టడము, తర్వాత పూలదండలు వేయడము, అలంకరణ చేసుకోవడం, అవి ఎన్ని చేసినా కూడా అవి క్షుద్రానికి సంబంధించినటువంటి, అంటే క్షుద్ర పూజలు అని అంటుంటారు చూసారా, వాటికి సంబంధించిన విధంగా అవి నెగిటివ్ ఫోర్స్నే వదులుతూ ఉంటాయి. కనుక పాజిటివ్ మనకు రావాలన్నా, ఇంట్లో ఎప్పుడూ కూడా ఆరోగ్యము, ఐశ్వర్యము, ధన సంపత్తు ఉండాలన్నా ఇలాంటి ఫోటోలు ఇంట్లోకి వెళ్ళి తీశారు. ఇప్పుడు చాలామంది కొత్త కొత్త క్యాలెండర్లు, ప్రతి ఒక్క క్యాలెండర్లను దేవతా ఫోటోలు పెట్టేసి వాళ్ళ క్యాలెండర్లు ఇచ్చేయడము, అది కాగానే మళ్ళీ చింపేయడము, ఇలాంటివి చాలామంది చేస్తున్నారు. ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి వస్తువులను ఎప్పుడు కూడా చింపడం కానీ, కాల్చడం కానీ, పారేయడం కానీ, కాళ్ళ కింద వేసి తొక్కడం కానీ, లేదా మురికి ప్రదేశాలలో పారవేయడం ద్వారా కానీ, వాటన్నిటికీ భగవంతుడు అనేటువంటి వాడు నిజంగా ఉన్నాడు కాబట్టి వాటి ద్వారా వాళ్ళకు కష్టాలు కలగడం మాత్రం కన్ఫర్మ్. కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. ఇలాంటివి చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన, ఎందుకంటే భగవంతుడు అనేటువంటి యూనివర్సల్ గాడ్, ఈ ప్రపంచంలో కంటికి కనిపించలేనటువంటి వాడు యూనివర్సల్, అందులో దాన్ని మనం అనుకునేటటువంటి శబ్దం భగవంతుడు, దేవుడు, ఇలా ఎన్నో రకాలైన పేర్లతో పిలుస్తాం. కాబట్టి ఆ జనరేట్ ఉన్నది కాబట్టే ఇప్పుడు మనిషి యొక్క మనుగడ సృష్టి ఇవన్నీ కూడా ఆధారభూతమై నడుస్తున్నాయి. కనుక ఇలాంటివి చేయడం ద్వారా మనిషి యొక్క జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడ్డానికి చిన్న తప్పే కానీ ఆ తప్పుని కూడా భగవంతుడు క్షమించడు. మానవుడు ఈ ప్రపంచంలో అత్యంత గొప్పనైన శక్తివంతమైనటువంటిది ఏంటి అంటే మానవుడి యొక్క దేహము. ఈ మానవుడి యొక్క దేహము చాలా శక్తివంతమైనటువంటిది. ఆ యొక్క దేహంలో నుండి వెలువడినటువంటివే ఆలోచనలు, ఆశలు,
అలాగే తెలివితేటలు. ఈ ఇప్పుడు ఈ సృష్టిలో ఏది కనిపెట్టినా మానవుడే కనిపెట్టాడని చెప్తారు తప్ప దేవుడు వచ్చి కనిపెట్టాడు అన్నారు. కానీ దేవుడు కనిపెట్టినటువంటి గొప్పలైనటువంటి ఏంటంటే మేధాశక్తి, మనిషి యొక్క శరీరము. అంతకు మించినటువంటిది ఇంకొకటి ఏది లేదు. ఆ మనిషికి మేధస్సు పెట్టాడు కాబట్టి ఆ మేధస్సు కాస్త పదును పెట్టి ఆలోచించాలి. ఎందుకంటే ఇది మొక్కే వస్తువు, ఇది తొక్కే వస్తువు. ఇప్పుడు మనం చెప్పులు కాళ్ళకే వేసుకుంటాం, అంతగా కోటి రూపాయలతో కొన్నాం కదా అని చెప్పి దేవుడి గుడిలో పెట్టాం కదా. అలాగే దీనికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది. అలాగే ఆ పటాలకు, దేవతా విగ్రహాలకు ఉన్నటువంటి శక్తి దానికి ఉంటుంది. అది ఒకసారి భిన్నమైంది అంటే అది తప్పకుండా అక్కడికి వెళ్ళి తీసి బయట వేయడం, లేదా దగ్గరలో నదీ తీరం ఉంటే నదీ తీరంలో వేయాలి, లేదా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఆ పటాలను పెట్టేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రేయ. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.